దురదృష్టవశాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని పర్యటిస్తున్న సందర్భంలో కందుకూరులో తొక్కిసలాడ జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతికర వార్త, దేశవ్యాప్తంగా కూడా స్పందించారు. అయితే పార్టీ పరంగా కుటుంబ సభ్యుల్ని కోల్పోయినప్పుడు వారు లేని లోటునైతే తీర్చలేం, కానీ మేము కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తామంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కదలై అందులో భాగంగా ప్రత్యేకంగా బాధ్యత తీసుకున్నారు కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు గారు. వారు మనతో ఉన్నారు. ప్రస్తుతం కొండేపు మండలం పెట్లూరు గ్రామంలో ఈదుముడి రాజేశ్వరి గారి ఇంటి దగ్గర చంద్రబాబు గారు పర్యటిస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ కందుకూరు ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ, నాగేశ్వర గారు, చాలా దురదృష్టకరమైన వార్త ఒక రకంగా ఆ కాన్స్టిట్యున్సీలో అక్కడ జరగడం, కానీ ఒక రకంగా మీరు భరోసా నింపే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు, అన్ని చోట్ల నుంచి అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు నేను చెప్పినట్టుగా లేకపోతే చంద్రబాబు గారు ముందే చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు లేని లోటు అయితే తీర్చలేరు, కానీ భరోసా కల్పిస్తున్నాము అని మీరు అనుకుంటున్నారా? కుటుంబ సభ్యుల స్పందన ఎట్లుంది మీరు వెళ్ళినప్పుడు? తప్పకుండా అండి, ఇది దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన జరగకూడని జరిగింది. సరే, పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకురాలేము, కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు మన సభ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబాన్ని మనం పరామర్శించాలి, ప్రతి కుటుంబాన్ని మన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని చెప్పి 8 హౌసులకు కూడా ప్రతి గ్రామానికి పోయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 15 లక్షలు ఇస్తే 11 లక్షలు పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కూడా కలిసి ఇంకా 11 లక్షలు కలిపి ఒక్కొక్క కుటుంబానికి 26 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రాణాలు తీసుకురాలేము, కానీ వాళ్ళ కుటుంబానికి ఒక మనోధైర్యం కల్పించి మనం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నష్టం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మన అందరికీ ఒక పెద్ద దిక్కు, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి ప్రతి కుటుంబం ఈరోజు 8 గ్రామాలకు పోయినా కూడా సరే వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ పిల్లలకు కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు పిల్లలను కూడా ఇంట్రెస్ట్ ట్రస్ట్ ద్వారా చదివించి వాళ్ళ బాగోగులు కూడా చూసుకుంటానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక మనోధైర్యం కల్పించడం జరిగింది. ఏ గ్రామానికి పోయినా ఈరోజు ఆ రోజు జరిగిన సంఘటన ఒక పెద్ద దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. మేము అందరం కూడా న్యూ ఇయర్ వేడుకలకు కూడా దూరంగా ఉండాలని చెప్పి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి మేము అందరం కూడా న్యూ ఇయర్ వేడుకలకు కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరగకూడని జరిగింది, ప్రభుత్వ అధికారులు తప్పిదమే ఆ దుర్ఘటనకు కారణం. ఆ కుటుంబ సభ్యులను తీసుకురాలేము, కానీ రాబోయే రోజుల్లో కూడా కందుకూరు నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా మేము చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తామని చెప్పి మా వంతు సహాయ సహకారాలు కూడా ముందు రోజుల్లో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ. ఒక్క మాట నాగేశ్వరరావు గారు, ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతూ వాళ్ళు మా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోవడాన్ని మేము, వారు మా పార్టీ మీటింగ్ వచ్చి చనిపోయారు కాబట్టి వారు త్యాగం చేసినట్టుగా మేము భావిస్తున్నామని పార్టీ నుంచి ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారా? మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లు? తప్పకుండా వాళ్ళు కూడా సరే, నేను కొన్ని విలేజ్లో పోతా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా బాధ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మా ఒక ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పి అందరూ కూడా మీరు కావాలంటే ప్రతి గ్రామానికి పోయినప్పుడు కూడా అందరూ ఆ విలేజర్స్ అందరూ కూడా బాబు గారు వచ్చి మనల్ని మనోధైర్యం కల్పించాడని చెప్పి ఒక వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ఒక కంపల్సరిగా వాళ్ళకు ఒక ఆలోచన కలిగించాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పిల్లలను కూడా నెక్స్ట్ ఇయర్ రేపు సీజన్ స్కూల్ సీజన్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఇంటర్ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చెప్పాడు, వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించాడు. వాళ్ళు కూడా తప్పనిసరిగా మా నాయకులతో టచ్లో ఉండి కంపల్సరీ మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి తప్పనిసరిగా గ్యారంటీ కూడా ఇచ్చారు. వాళ్ళు ఆ భరోసా నమ్మారు చంద్రబాబు నాయుడు గారితో బట్టి. వాళ్ళు సంతోషంగా సరే ఇటువంటి టైంలో మాట్లాడకూడదు, తర్వాత కూడా రేపు కర్మకాండ లోపు మరలా తర్వాత కూడా మమ్మల్ని కూడా పోయి వాళ్ళ కుటుంబాలను అన్నింటినీ కూడా. నేను అదే చెప్పబోతున్నా, క్షేత్రస్థాయిలో ఆయన ఆదేశించగలరు, ప్రతిసారి రాగలరు కదా, క్షేత్రస్థాయిలో పర్యటించాల్సింది మీరు. నేను వాళ్ళ కుటుంబాలని పలకరించడానికి ఇవాళ నా టీంతో కలిసి వెళ్ళినప్పుడు గుండ్లపాలెం గ్రామంలో ప్రత్యేకంగా తీసుకుంటే అక్కడ ఒక వికలాంగులు ఉన్నారు, పెన్షన్లు రానటువంటి వాళ్ళు ఉన్నారు, చెవిడి మూగ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విషయంలో మీరు ఏమన్నా ప్రత్యేకంగా చొరవ తీసుకోగలరు? ఇప్పటివరకు పెన్షన్లు రాలేదండి అక్కడ. అక్కడ వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గ ప్రభుత్వం. ఇప్పుడు ఈ టైంలో మాట్లాడకూడదు, కానీ ఒక రేషన్ కార్డులో ఒక ముసలాయన ఉంటాడు, 60 సంవత్సరాలు ముసలాయన, ఆ ఇంట్లోనే ఒక వికలాంగుడు ఉంటాడు మంచంలో. అంటే ఒక పెన్షన్ ఇచ్చేసి ఆ వికలాంగుడి ఏమైపోవాలి? ఒక రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్లు ఉండకూడదా? అంటే వేల ఇంట్లో మాత్రం ఈయనకేమో 100 మంది సలహాదారులు ఉండి 100 కోట్లు దోసుకొని తినవచ్చు, 1000 కోట్లు తినవచ్చు, వాళ్ళ సలహాదారులకేమో 100 లక్షల శాలరీ ఇవ్వచ్చు.
ఒక ఇంట్లో 60 సంవత్సరాలు ముసలాయన ఉంటే ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే వాళ్ళకి పెన్షన్ అర్హత ఒక రేషన్ కార్డుకు ఒకటే పెన్షన్ అని చెప్పడానికి నువ్వెవరు? పేదవాడికి అన్నిటికీ ఆంక్షలు, నువ్వు సంపాదించుకునే దానికేమో ఎక్కడ ఆంక్షలు లేవు. ఈరోజు పేదవాడి దాగే మద్యంలో కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు పేదవాడికి అర్హత లేదని చెప్పడానికి నీకు ఎక్కడ హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. అక్కడ పోయాం నిన్న అదే మీరు చెప్పా గులపాలెంలో ఇద్దరు అమ్మాయిలు పాపం వాళ్ళు ఇద్దరు శుభ్రంగా ఉన్నారు. బాబుగారు కార్యక్రమంగా నాకు చెప్పాడు వాళ్ళు మట్టిలో మాణిక్యాల నాగేశ్వరరావు వాళ్ళు ఎస్సీ కుటుంబంలో పుట్టారు, వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని కంపల్సరీగా మనం ఇంజనీరింగ్ దాకా చదివిద్దాం, ఆ పిల్లలు రాకుండా చదివిద్దాం, ఆ పిల్లలు రాబోయే తరాలు వాళ్ళ జనరేషనే మారిపోద్ది ఇద్దరు పిల్లలతో నేను చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఆ ఇద్దరు పిల్లల్ని ఇంటర్ ట్రస్ట్ వారు చదివిస్తానని చెప్పాడు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిందాక మనం శ్రద్ధ తీసుకుందాం, ఆ కుటుంబం వీళ్ళిద్దరితో బాగుపడుద్దని కూడా క్లియర్గా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళ పట్ల ఏ పాటి ప్రేమ ఉందో మనం అందరం ఆ విషయంలోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ దుర్మార్గుడు ఆ రోజు నేను మేనమామనని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పేదవాడైతే నేను నమ్మి ఓట్లు వేసాడో ఆ పేదవాడినే మోసం చేసే పరిస్థితి ఉంది ఈరోజు. ఒక మాట, బేసిక్గా చనిపోతే ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళిపోయే అధినేతలను చూసాం, పార్టీని అధినేతలని. ప్రత్యేకంగా కందుకూరు విషయంలో ఎందుకు ఇంత చొరవ తీసుకుని చంద్రబాబు నేరుగా మిస్ అయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఏం చెప్పేవాడు మీలో కాన్వాయిలో మీరు ఉన్నప్పుడు? ఆయన ఒకటే పేదవాడికి మనల్ని నమ్మి మన మీటింగ్కి వచ్చాడు. ఆ కమిట్మెంట్ మన తెలుగుదేశం పార్టీ పేదవా బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి మనం కంపల్సరిగా ప్రజలకు తీసుకుపోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మీటింగ్ చేసి ఉండేవాడు. బాబు గారు కంపల్సరిగా వాళ్ళ శ్రద్ధాంజలి కాబట్టి ఆ మీటింగ్ కూడా క్లోజ్ చేసి బయటకు వచ్చాడండి. బాబు గారికి పేదవాడి పట్ల ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ బాబు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంటే ముగ్గురు చనిపోతే హాస్పిటల్కి పంపించేసి తన మీటింగ్ జరిపాడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడానే నిన్న సంఘటన గురించి మనం చూసుకోవచ్చు.